చాలా మంది పొలిమేర వన్ ఎండింగ్ వచ్చేసరికి ఒక క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారు, కవిత ఎలా బతికింది అనేది. సో నేను నా కథను అక్కడి నుంచి మొదలు పెడదాం అనుకున్నాను. సో దానికంటే ముందు నేను ఇంకో కథ ఉంది అందులో. సో ఆ టెంపుల్ గురించి నేను ఆల్రెడీ పొలిమేర వన్లో మెన్షన్ చేశాను, దాన్ని తీసుకుంటూ కవిత ఎలా బతికింది అనేది ఫస్ట్ నేను చెప్పాలి. అది చెప్పకపోతే ఆడియన్స్ లాస్ట్ వరకు అసలు ఇంకో క్వశ్చన్ మార్క్లో ఉంటాడు. సో అందుకే నా ఫస్ట్ ఆఫ్ అంతా నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, అట్ ద సేమ్ టైం స్క్రీన్ ప్లే తోటి నేను అది హుక్ చేస్తూ తీసుకెళ్ళాను. సో అంత చేశాను కాబట్టి సెకండ్ హాఫ్ చాలా వర్కౌట్ అయింది. అంటే ఫస్ట్ పార్ట్లో కూడా హీరో చనిపోయిన తర్వాత లేదు బతికడం చూపించారు, మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా సేమ్ పరిస్థితి, థర్డ్ పార్ట్లో అయినా తనకు ఫినిషింగ్ ఉంటుందా? అంటే మీరు చూస్తే సార్, ఫస్ట్ పార్ట్లో బతికాడు అని చెప్పి అప్పుడే చెప్పేయడం జరిగింది. సెకండ్ పార్ట్లో వచ్చేసి నేను క్లియర్గా చెప్పాను చనిపోయారు, అది చితి మండుతూ ఉంది, చచ్చిపోయారు కూడా ఆయన. సో అది కంప్లీట్లీ మీరు అర్థం చేసుకోవాలి, చచ్చిపోయారు. మరి థర్డ్ పార్ట్లో ఏముంటుంది? ఆల్రెడీ వచ్చారు కదా పృథ్వీ గారు వచ్చారు, అండ్ అక్కడి నుంచి ఆదిత్య గారు ఉన్నారు, రాకేంద్ర మౌళి, అండ్ ఆ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా వాటిలన్నింటినీ నేను ఆన్సర్ చేస్తాను, అండ్ అది అట్లా వెళ్తుంది సార్. ఈ సినిమాకి ప్రాణంగా పెట్టి ఏ నమ్మకంతో చేశారు అంటే, అంటే కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే, సో ఏం రిస్క్ చేశాను అంటే, నా ఐ థింక్ నా కెరీర్ని రిస్క్ చేశాను మోర్ దెన్ మనీ, ఆర్ నా ప్యాషన్, మై ప్యాషన్ టువర్డ్స్ దిస్ ఆర్ట్, దాన్ని రిస్క్ చేశాను యాక్చువల్లీ. ఎందుకంటే మనీ వరకు బై గాడ్స్ గ్రేస్ సంహౌ ఐఎమ్ ఏబుల్ టు పూల్ విత్ మై ఫాదర్స్ సపోర్ట్ ఆర్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వాసన సపోర్ట్ అండ్ ఆల్. సో బట్ నాకు ఒకటే అల్టిమేటం ఆ రోజు, యు వెదర్ టేక్ దిస్ ఆర్ క్విట్. అల్టిమేటం వచ్చినప్పుడు సరే నేను ఆలోచించాను, సరే నేను అంటే లైక్ లాస్ట్ 2.5 ఇయర్స్గా ఆర్ 3 ఇయర్స్గా మీ అందరికి తెలుసు, సో ఈ 2.5 ఇయర్స్గా నేను పడిన కష్టం ఈ ఒక్కసారికి కొంత ఎక్స్టెండ్ చేస్తే సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఒక్కటే మా ఫాదర్ని అడిగింది ఏంటంటే, ఈ ఒక్కసారికి జస్ట్ ట్రస్ట్ ఆన్ మీ, ఇఫ్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ ఐ థింక్ దెన్ ఐఎమ్ రెడీ టు టేక్ వాట్ ఎవర్ కాల్ యూ టేక్, ఐ లీవ్ దట్ టు యూ, బట్ ఈ ఒక్కసారికి నన్ను ట్రస్ట్ చేయండి. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ మీద, ఈ సబ్జెక్ట్ మీద, సినిమా మీద అంత నమ్మకం ఉంది, అంత నమ్మకం ఉంది కాబట్టి ప్రాబబ్లీ నేను దాన్ని రిస్క్గా అసలు అనుకోలేదు. రిస్క్ అని మీకు అనిపించింది కానీ నాకైతే అసలు రిస్క్ అని నాకైతే అనిపించలేదు పర్సనల్గా. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ అండ్ రిజల్ట్ ఈస్ హియర్. సక్సెస్ ఉన్నప్పుడే అంటే సిచ్యువేషన్స్ అలాంటి నైట్లు రాకూడదు, ఎందుకంటే వీళ్ళు ఎలా ఉన్నా కూడా నాకు ఆ 2 నైట్లు నిద్రపట్టలేదు, వీళ్ళు భవిష్యత్తు ఏంటి ఏమవుతుంది అనేది. బట్ లక్కీలీ ఒకళ్ళు బాగా పెద్ద సక్సెస్లోకి వెళ్ళిపోయారు, వంశీ కూడా ఇక్కడి నుంచి అట్లాగే అంత సక్సెస్లోకి వెళ్ళాలని చెప్పి కోరు